అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథాకాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ ఈరోజు దర్గామిట్ట కథల్లోంచి ఓ చక్కటి కథ చదివి వినిపించబోతున్నాను కథ పేరు మా అన్నయ్య కానీ చదివి ఉంటే కథ ఎలా మొదలవుతుంది నల్లగా మబ్బులు కమ్మిన ఒక సందేళ మా అన్నని పొర్లించి పొర్లించి తన్నుకుంటా ఇంటికి తీసుకొచ్చి పాడేసినాడు మా నాయన వాడిని చూసి మా అమ్మ బిత్తరపోయింది మా నాయనమ్మ లబలబమని నోరు కొట్టుకుంటా పసిబెడ్డని కొట్టి చంపస్తావేరా హరా మోడా వదరట అని మా అన్నని గపాల జరుపుకొనింది అప్పటికే మా అన్న ఒళ్ళంతా బురదతో నిండిపోయి ఉంది ఆడాడ చర్మం లేచిపోయి మా నాయన కొట్టిన దెబ్బలకి నలిగిపోయి ఉన్నాడు వాడి హాలతో చూసి మా అమ్మ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటే మా నాయనమ్మ శాపనార్థాలకు తగులుకునింది నీ చేతి రగ నీ అరచేతుల్లో పుండుబడా కోపం వచ్చిందంటే మనిషి ఎత్తిన సంగతి కూడా మర్చిపోతావేన్రా ముండబాడుకోవా అని అమ్మతో పాటు వలవలమని ఏడ్చింది వాళ్ళిద్దరి ఏడుపు చూసి మా నాయన చల్లగా చల్లారిపోయినాడు సిగరెట్టు వెలిగించుకొని గమ్మును మంచం మీద కూర్చున్నాడు కాసేపు తాళినాక ఆడికి ఏండీళ్లు పోసి గుడ్డలు మార్చండి అన్నాడు మా నాయనమ్మ గబ్బగబ్బా లేచి చెరవులోని వేణీళ్లతో మా అన్నకు స్నానం చేయించి నడుముకు తువ్వాలు కడతా ఉంటే ఆయింట్మెంట్ తీసుకుని మా అన్నకాడికి వచ్చినాడు మా నాయన మా నాయనమ్మ మా అన్నని వదిలేసింది మా నాయన మళ్ళా కోపగించుకోకుండా ఆడికి దెబ్బలు తగిలిన కాడ ఆయింట్మెంట్ రాస్త మెత్తగా మాట్లాడినాడు ఈ స్కూల్ వదిలినాక గమ్మని ఇంటికొచ్చేయాలి కానీ నీకు ఆ తంబల గుంటగాడ ఏం పని మా ఊరి శివాలయం పక్కనే ఉండే నీటి గుంట దీని ఎదురుగ్గానే మా అన్న చదివే జెడ్పీ స్కూల్ వాననీళ్ళు ఆ వాటాన తూముల్లోకి దూకతా ఉంటే చేపలు పట్టడానికి మోకా లోతికి దిగినావే కాలు కానీ జారితే చదువుకోరా నాయన అంటే నీకు ఏం పనులురా నాలుగు అక్షరాలు రాకపోతే రేపు నాలా బొక్కలు కుట్టేదానికి కూడా పనికిరావురా అన్నాడు మా అన్న నోరెత్తలా అప్పుడే కాదు ఆ తర్వాత చాలా మార్లు కూడా నోరెత్తేవాడు కాదు మా అన్న స్కూల్ ఎగనోకడం సినిమాలకు వెళ్ళడం బలాదూరు తిరగడం మా నాయన కంటబడడం కుంగ తన్నులు తినడం ఇదే వాడి డ్యూటీ తొలి కొడుకు కాబట్టి వాడిని చదివించడానికి ఏందేందో చేసినాడు మా నాయన కొట్టినాడు తిట్టినాడు పరవేట్లో పెట్టించినాడు మా అన్న వింటేగా ఎనిమిదో క్లాసు వచ్చేతలికి ఎదురు తిరిగేసినాడు నేను ఈ స్కూలుకు పా పని నేర్చుకుంటా అని మా నాయనకే జవాబు చెప్పేంతటోడయినాడు వాడి ఎదురు జవాబులు చూసి ఈసారి మా అమ్మ సావగొట్టేసిందాన్ని ఈ స్కూలుకు పోతావా పోవా అని మా నాయనమ్మ అయితే ఆ మంజాను మస్తాను కలందరూ పురుగులు పడిపోను వాళ్ళని మట్టిలో పెట్టి కప్పెట్ట బంగారం లాంటి పిల్లోని ఏం చేసి పెట్టారమ్మా అంట మా అన్న స్నేహితుల మీద తిట్లకు దిగింది మా అన్నకు చదువు రాకపోవడానికి ఆ ముగ్గురే కారణమని మా మా నమ్మకం మా అన్న వాటం చూసి చూసి ఇంకిట్టా కాదని ఓ రోజు సుత్తి శానం చేతికిచ్చి వాణ్ణి కరెంటు పనిలో దింపేసినాడు మా నాయన వాడిని తోడు తీసుకెళ్ళడం జంపర్తో గోడలు బొక్కలు కొట్టించడం వైరింగ్ పని చేయించడం మొదలెట్టినాడు అట్టయినా వాడు దారికొస్తాడేమోనని కానీ వాడు ఎట్టంటాడా నాలుగేళ్లకే పనిలో పడి పగిలినోడలేక వైరింగ్ మొదలెట్టినాడు దాంతో ఏ పని అయితే పగోడికి కూడా వద్దనుకున్నాడో ఆ పనే మా అన్నకు నేర్పించి ఆఖరకు ఆడి మీదే ఆధారపడిపోయినాడు మా నాయన మా అన్నకు పద్దెనిమిదేళ్ళు వచ్చినప్పటి నుంచే మా నాయన పని చేసిందేమిలే మా అన్నకు మందలు చెప్పేసి రావడం అంటే పని వివరం చెప్పి రావడం మా అన్న ఆ ప్రకారం పనిచేసి సాయంత్రానికి డబ్బులు తేవడం వాడితో ఇల్లు నడిపించడం ఇదే మా నాయన చేసిన ఘనకార్యం మా అన్న పనితనాన్ని ఎవరైనా పొగడతా మాట్లాడితే ముఖంలో సంతోషం కంటే బాధనే చూపిస్తా మా వాళ్ళ పిలకాయలకు చదువు వచ్చేదిందా వచ్చినా సర్కారు ఉప్పు తినేదిందా ఏదో ఇట్టాటి పని నేర్పిస్తే బతికే కదా అని చేతి కిందకి తీసుకున్నాను బాయ్ అనేవాడు మా నాయన చిన్నప్పటి నుంచి మా అన్న పనిచేసి రెక్కల ముక్కలు కొట్టినాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతేనా కంప్యూటర్ బిఎస్సీ అని నేను ప్రాథమిక ఇశారద అని మా చెల్లెలు రెసిడెన్షియల్ స్కూల్ అని మా తమ్ముడు ఏలకు వేలు గుంజుతా ఉంటే చెల్లించడం మా నాయన వాళ్ళు అయ్యే పనేనా మేము చదివేది నిజమేనా ఒక తడవ ఇప్పటికిప్పుడు వెయ్యి రూపాయల టర్మ్ ఫీజు కావాలని లాస్ట్ డేట్ అని కట్టకుంటే పరీక్షలు రాయినియరని నేను ప్రాణాల మీద కూర్చుంటే ఏం చేయాలో పాలుపోక మా నాయన కింద మీద పడిపోయినాడు అప్పుడు మా అన్నే యాడికోపోయి ఏవో మోటార్లు అర్జెంటుగా బిగించి సాయంత్రానికి ఒళ్ళంతా ఆయిల్ మరకలు చేసుకుని జేబు నిండా డబ్బులు పెట్టుకొని ఇంటికి వచ్చినాడు ఆ డబ్బులు నా చేతిలో పెడతా మన్సూర్ కూడా నీ ఇలాగే ఇట్లాంటి పనికిమాల చదువులు చదువుంటే మనం ఏనాడో బొచ్చెత్తుకుని పోయిండేవాళ్ళం దాన్ని మనసులో పెట్టుకుని చదువుకో అన్నాడు మా నాయన ఈ కథ మా అక్బర్కు చెప్పి పనికిమాలన చదువులు చదువుకున్నానన్న మాటే కానీ ఈనాటికి మా ఇంట్లో జరుగుబాటు మా అన్నదే కదా వాడు పని నేర్చుకోకుండా ఉండుంటే మేమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం ఏమో నిజంగా మా అన్న మాకు దేవుడు అనంటే మీ ఇంట్లోనే నా దేవుడు నాయన మా ఇంట్లో లేడా మళ్ళాంటి వాళ్ళ ఇళ్లల్లో ఇంటికొకడు లేడా అన్నాడు అక్బర్ నాకు తోడుబోత మా అన్నయ్య కానీ చదివి ఉంటే అనే కథ సమాప్తం నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం